జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ కు చికిత్స కొనసాగుతోంది. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ డాక్టర్లు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అన్ని ఆర్గాన్స్ కరెక్ట్ గా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. కృత్రిమ శ్వాసతో ఐసీయూలో సాయి ధరమ్ తేజ్ కు ట్రీట్మెంట్ కొనసాగుతుందన్నారు. మరిన్ని టెస్టులు చేస్తామన్న అపోలో డాక్టర్లు రేపు మళ్లీ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ కు నలుగురు డాక్టర్ల టీం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. న్యూరో సర్జన్ అలోక్ రంజన్, ఆర్థోపెడిషియన్ బాల్వర్ధన్ ఆధ్వర్యంలో చికిత్స చేస్తున్నట్లు తెలిపారు డాక్టర్లు. పలు మెడికల్ టెస్టులతో పాటు సిటీ స్కాన్ చేశారు. సాయి ధరమ్ తేజ్ కు కాలర్ బోన్ విరిగినట్లు తెలిపారు. శరీర భాగాల్లో ఎక్కడైనా అవయవాలు దెబ్బతిన్నాయా అనే దానిపై అబ్జర్వేషన్లో ఉంచి పరిశీలిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ శరీర భాగాల్లో 3 చోట్ల గాయాలు అయినట్లు గుర్తించారు డాక్టర్లు. అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆల్రెడీ హెల్త్ బులెటిన్స్ కూడా డాక్టర్స్ రిలీజ్ చేశారు. ఎప్పటికప్పుడు అతనికి ఏమి ఇబ్బంది లేదనేది కూడా చెప్పినటువంటిది. అతను కాన్షియస్లోనే ఉన్నాడు కాబట్టి వెంటనే కోలుకోవడం కూడా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే మీడియా మిత్రులకు నేను పదే పదే రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే వారికంటూ కుటుంబం ఉంది, వారికంటూ అభిమానులు ఉన్నారు. రెండోది, అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, జరుగుతుందా లేదా, తనకు మొదలే తెలుసా, ఇటువంటి కరెక్ట్గా లేదు. నేనేమంటే వైద్యులతో నేను మాట్లాడినా, వైద్యులు కూడా రాత్రి పోయి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినారు, మరి ఉదయం కూడా రిలీజ్ చేసినారు. ఇప్పుడు కూడా ఎంఆర్ఐ చేసిన తర్వాత కూడా అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక చిన్న ఫ్రాక్చర్ జరిగింది, అది కూడా చెప్పింది. రెండోది, నార్మల్గా ఎనీ పేషెంట్ అబ్జర్వేషన్ అనేది, అది నార్మల్ ప్రాసెస్. అది ఆ అబ్జర్వేషన్ రాత్రి డాక్టర్ గారు మాట్లాడేటప్పుడు ఒక 48 గంటల అబ్జర్వేషన్ అంటే దానికి కూడా ఒక స్టోరీ తయారు కావడము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నార్మల్గా ఎవరికైనా కానీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అబ్జర్వేషన్లో పెట్టడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశాలు. కాబట్టి దయచేసి మీడియా కూడా, ఎందుకంటే ఇది హాస్పిటల్ కూడా కాబట్టి అందరూ కోఆపరేట్ చేసి, రెండోది ఎవరు కూడా అంటే వారి అభిమానులు ఆందోళన పడకుండా మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేనేమంటా, ఇది జరిగిన సందర్భం ఏంది, మీరు అడిగే క్వశ్చన్ ఏందో అర్థం కాకుండా నేను చెప్పేది ఏనబ్బా, జరిగిన ఇన్సిడెంట్ ఏంది, మీరు లేనిపోని కథలు స్టోరీ తయారు చేయాలి. ఏమి లేదు, ఏమి లేదు, కాన్షియస్లోనే ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. అది నార్మల్ కోర్స్ కింద జరిగినటువంటి సంఘటన పట్ల డాక్టర్స్ కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారే తప్ప వెంటిలేటర్ ఉండాలా ఉండద్దా, ఎంఆర్ఐ చేయాలా చేయొద్దా, ఇప్పుడే సర్జరీ చేయాలా లేదా అనేది నార్మల్ కోర్సు కింద జరిగేటువంటి అంశాలు. తనకి ఏదైనా ఇబ్బందికరం ఉంటే వాళ్ళు ఓపెన్గానే చెప్తారు, దీంట్లో దాపరికం ఏమి ఉండదు. కాబట్టి దయచేసి అతనికి ఏ ఇబ్బంది లేదు, అతి త్వరలోనే కోలుకొని మళ్ళీ యథావిధిగా తను సినిమా ఫీల్డ్లో కానీ నార్మల్ లైఫ్లోకి వస్తాడని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.